పితాని గోపాలకృష్ణ ఎంత అవివేకంగా ప్రవర్తించావు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నాతో ఉద్యోగానికి రిజైన్ చేయించి జనసేన మన చిన్న వైసీపీ పార్టీకి యాభై లక్షల పైన ఖర్చు పెట్టాను పార్టీ టికెట్కి డబ్బులు చూపించమన్నాడు నా ఆస్తులు పత్రాలు చూపించాను అయినా తృప్తి పడలేదు నేను ఇట్లాగా సిట్టిబార్ అంతా సెట్ చేసుకున్న కులాన్ని అంటే సిట్టిబార్ కులం నాకు ఇలా ఎంట్రీతో సమానం అని చెప్పి అన్నాడు అన్నావు నీ కులాన్ని ఇంత హీనంగా మాట్లాడాడు దుర్మార్గుడని మాట్లాడావు మరి ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ ఇందులో ఏమి చూసి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేవి అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు దగ్గరకు వచ్చి నువ్వు ఏ రకంగా ఏడ్చావు ఎంత బాధపడ్డావు ఒక్కసారి గుర్తు చేసుకో బాలకృష్ణ వచ్చి ఏడ్చి మొరపెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు నీ యొక్క బాధను విని ఒక మంచి వ్యక్తికి అన్యాయం జరిగిందని గ్రహించి అప్పటికప్పుడే నీకు ముమ్మడు టికెట్ కేటాయించారు మొట్టమొదటి కేటాయించింది జనసేన పార్టీ తరఫున నీకే ఆ గొప్పతనం నీకే దక్కింది కానీ నువ్వు ఎంత దౌర్భాగ్యుడిగా ఉంటావు నువ్వు నిలబడ్డావు ముప్పై నాలుగు వేళ్ల ఓట్లు సంపాదించావు ఆయన అన్ని బాగున్నాయి చేసుకుంటూ వస్తున్నావు నీకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు జనసేన పార్టీలో నీకు ఎంతో విలువ ఇచ్చారు నీకు అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నావు అన్ని భాగాలున్నాయి జన ముమ్మడివరంలో జనసేన పార్టీని నేను అభివృద్ధి చేయడంలోనూ ఎక్కడో నీ యొక్క లోపం కనిపించింది ప్లస్ పొత్తులో భాగంగా నీకు తెలుగుదేశం పార్టీకి నీ ముమ్మడి టికెట్ కేటాయించారు పొత్తు ధర్మం పాటించాలి కదా మరి పొత్తు నువ్వు నువ్వు ఎంతో మంది మాట్లాడుతున్నావు సొల్లు వాగుడు వాడుతున్నావు పిచ్చి కూతులు కూస్తున్నావు నాదేళ్ళ మనోహరు ఒక కోవర్ట్ అంటున్నావు తెలుగుదేశం పార్టీకి నాదేళ్ల మనోహర్ వాళ్ళ పార్టీ నాశనం ఎందుకు ఆ డైలాగులు ఇప్పుడు దాకా వెళ్ళిపోయిన ఎదు అదే మాట్లాడారు నువ్వు వైసీపీ కోవర్టువా అంటే అప్పుడు వచ్చినప్పుడు వైసీపీ కోవర్టుగా వచ్చి పార్టీ చేయటికెళ్లి మాట్లాడుతున్నావా దుర్మార్గు కూడా పైగా ఎంతో మంది పార్టీ దూరం అయిపోతుంది ఎవరు దూరం అవుతున్నారు నీకన్నా ఎంతో కష్టపడ్డాడు పంచగర్ల సందీప్ ఉద్దానవనం దగ్గర నుంచి పాటుపడ్డాడు అతను కిందసారి భీమిలో పోటీ చేశాడు ఈసారి కూడా టిక్కెట్ ఆశించాడు కానీ రాలేదు అట్లాగే గేదెల చైతన్య శ్రీకాకుళం జిల్లాలో మంచి కుర్రవాడు అతను కష్టపడ్డాడు విజయనగరంలో ఇన్ఛార్జ్ ఆవిడ తేజస్విని గారు ఆవిడకి రాలేదు తూర్పుగోదావరి ఇన్ఛార్జ్ రెండు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ అయిన మన ఉజవాడ రూరల్ క్యాండిడేట్ ఆయనకి టిక్కెట్ రాక మళ్ళా వచ్చింది ఎంత ఇప్పుడు టిక్కెట్లు రాకపోతే తెలిపో అదేనా నీ దౌర్భాగ్యం ఇంత దారుణమా పైగా వెళ్తూ కోతలు కోడం కోతలు కూసి జగన్మోహన్ రెడ్డి వల్లనే అభివృద్ధి జరుగుతుంది అందుకే చేరాను మరి ఎవరి సంఖన్నాకడానికి ఆ రోజున దుర్మార్గుడు అన్నావు నీ కులాన్ని ఎంట్రుకుతో పోల్చిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నీకు దైవం అయిపోయాడా అభివృద్ధి చూపిస్తున్నాడా దేంట్లో అభివృద్ధి చూపించాడు నీ కులానికి ఏం చూపించాడు ఇస్తాడు నీ కులానికి ఏమి ఇస్తున్నాడు పిచ్చి తొక్కులాకలాగా మాట్లాడేసి ఏది పడితే మాట్లాడేసి చేసే సరిపోతుంది నా పితాని బాలకృష్ణ ఎంత గొప్ప అభివృద్ధి చేసేవాడైతే నీ యొక్క ముమ్మో నియోజకవర్గంలో నువ్వు ఎందుకు ఇప్పటిదాకా పోరాడావు జగన్మోహన్ రెడ్డి మీద ఒకసారి గుర్తెచ్చుకో తెలుగు గమనించిన ఇటువంటి నీచులు పార్టీలు మారుతూ అనే ఉంటారు ఈ పబ్బం గడుపుకుంటూ ఉంటారు ఇతనికి మంచి భవిష్యత్తు ఉండేది జనసేన పార్టీలో చేజేతులారా పోగొట్టుకున్నాడు కొంతమంది చెప్తే పెద్దలు చెప్తుంటారు అదృశ్యవంతులు ఎవరు చెరపలేరు దురదృష్టవంతులను ఎవరు బాగు చేయలేరని ఏం బా ఏం జగన్మోహన్ రెడ్డికి రా అంటే జగన్మోహన్ రెడ్డి బూడిద ఏమొస్తుంది సన్యాస సన్యాస బూడిద అట్లాగే ఆ ఓడిపోయే జగన్మోహన్ రెడ్డి ఏం ఏం బూడిద రాసుకు బూడిద విసుదాం అనుకున్నాడు తెలియదు నాకు ఇది జరగబోయేది ఆ బూడిదే మిగులుతుంది పుత్రాని బాలకృష్ణని చెబుతూ సెలవు తీసుకున్నాను జై జనసేన భారత మాతాకి జై జై హింద్